हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ई वीडियो टीडी कमांड मुख्य मन को रिलीफ कुकी कटर यह कमांड नेर्चुकुंदाम मनम साफ्टवेयर मनम वाड़ालंटे कुकी कटर अनेदी मनकु बागा वच्चुंडाली दींतोने मनम वर्क अंता चेस्तां वास्तवानिकी अयिते रिलीफ कुकी कटर अनेदी मनम आर्टिकम 2008 ला गानी 9 ला गानी 9 लो गानी मनम चूसिनट्लयिते क्लिप आर्ट 3D क्लिप आर्ट उ सेम 3D क्लिप आर्ट एट अंत अदे कमेंट्स दींट उ अभी काक इंका कोई अडवांस कमेंट्स दींट उ मैं फैल अन्नी रकल मॉड चेंजेस अभी चुस्कुँ सर इपड़े मैं चूसक नैन 500x500 वेक्टर क्लोज्ड वेक्टर स्क्वायर वेक्टर नैन क्रिएट अच्छे कमेंट मन एट उपयोगस्ट चुद फस्ट मन रिलीफ मन दी नाइब्ररी नीचे रिलीफ दीकना क्लोज इपड़े रिलीफ नीसकना रिलीफ साइज इप्ड विड्थ 565 हाइट 478 इपू दी मन कुकी कटर एट्ला मुझे दीचे स्केल लाइन साइज तरह आर्जिन पॉइंट्स तरवा मूव की राइट लेफ्ट एक्स वाई इधी తర్వాత వచ్చి మనము ఈ రిలీఫ్ ను రొటేట్ చేయడానికి మన 90 డిగ్రీ లాంటి అన్నిటి ఇది ఒకటి షేర్ కమాండ్ అంత వాడం తర్వాత రిలీఫ్ క్లిక్ పార్ట్ ఇది ఫేస్ట్ లేదంటే ఫేస్టింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సరే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము ఈ కుకీ కట్టర్ వచ్చేసి స్కేల్ లైన్ సైజ్ గురించి చూస్తాం ఇప్పుడు ఏందంటే మనకు విడ్త్ ఎక్కువ ఉంది మనం విడ్త్ హైట్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఏందంటే యారో మార్క్స్ ఉన్నాయి ఆ పారామార్స్ పెడితే కొట్టినప్పుడు 5 కి సైజ్ పెరుగుతుంది డౌన్ అయితే తగ్గుతుంది హైట్ విడ్త్ మనం ఒక్కొక్కటి హైట్ సెపరేట్ గా పెంచాలంటే హైట్ పెంచుకోవచ్చు లేదంటే విడ్త్ పెంచాలంటే విడ్త్ పెంచుకోవచ్చు లేదు రెండు ఈక్వల్ గా పెంచాలన్నప్పుడు రెండు ఈక్వల్ గా పెంచొచ్చు దానికి ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది హైట్ విడ్త్ జెడ్ కు మూడింటి కలిపి ఇడ మనం ఇప్పుడు లాక్ వచ్చి దీనికి ఏది లాక్ లేదు ఇప్పుడు ఏందంటే మనం లాక్ లేదు కాబట్టి ఇప్పుడు ఏందంటే ఇప్పుడు విడ్త్ ఎక్కువ ఉంది మనం ఓన్లీ విడ్త్ తగ్గించాలి అనుకున్నప్పుడు ఏందంటే ఏమ ఆర్కు అప్పుడు ఏందంటే ఓన్లీ విడ్త్ తగ్గుతుంది ఇప్పుడు మనకు విడ్త్ హైట్ సరిపోయింది ఇదే వచ్చేసి మనకి ఇంకా సపోజ్ హైట్ పెంచాలన్నప్పుడు హైట్ పెరుగుతుంది ఇట్లా లేదా హైట్ తగ్గించాలన్నప్పుడు మనం ఓన్లీ హైట్ ఒకటే మనం రెండు ఈక్వల్ గా కావాలనుకున్నాం అనుకోండి సరే 481 481 ఉంది ఉన్నట్టు జెడ్ ఒకటి 8 ఉంది మనం జెడ్ పెంచుకోవాలనుకుంటే సపోజ్ 10 ఇదేది గాని వాల్యూ మనం అప్లై చేసిన తర్వాత ఇడ అప్లై చేయాలి అప్లై చేస్తే అది అప్లై అయిపోతుంది ఇప్పుడు ఏందంటే ఇది మనం రేషియో రెండు కలిపి ఒకేసారి హైట్ విడ్త్ పెంచాలి అనుకున్నప్పుడు ఈ లాక్ ఉంది లాక్ ఓపెన్ చేయాలి ఇప్పుడు హైట్ విడ్త్ రెండు మాత్రమే పెరుగుతాయి ఇంకోసారి క్లిక్ చేస్తే మనకు జెడ్ కూడా వస్తుంది ఇప్పుడు ఏందంటే జెడ్ హైట్ విడ్త్ అండ్ జెడ్ మూడు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సపోజ్ ఇప్పుడు చెప్తాను మూడు రేషియోలు చూడండి మూడు రేషియోలు పెరుగుతున్నాయి ఇప్పుడు అప్లై ఇప్పుడు హైట్ పెరిగింది ఈక్వల్గా విడ్త్ అండ్ దానికి ఈక్వల్గా వచ్చేసి జెడ్ కూడా పెరుగుతుంది అదే మనం తగ్గించాలంటే డౌన్ యారో క్లిక్ చేస్తే మనకు హైట్ విడ్త్ అన్నీ
పేరు తగ్గిపోతాయి. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు ఇంకా పర్సంటేజ్ ఉంది ఇక్కడ. సపోజ్ మనం ఇప్పుడు లాక్ ఆఫ్ చేస్తున్నాను నేను, హండ్రెడ్ అప్లై చేసినప్పుడు మనకు యాసిడ్ పొజిషన్లోకి వస్తుంది. అట్లా ఎంఎంలు అన్నప్పుడు మనం యాసిడ్ ఎట్లా చేస్తాం, ఎంఎం ఇప్పుడు జెడ్ ఒకటి తగ్గిస్తుంది అప్లై. ఇప్పుడు స్కేల్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇది సరిపోయింది అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఫేస్ట్ రిలీఫ్ ఫేస్ట్ ఉంటుంది, ఇది ఆప్షన్ ఫేస్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఫేస్ట్ అయిపోయింది. వచ్చేసి మనం స్కేల్ గురించి అయిపోయిన తర్వాత ఆర్జిన్ పొజిషన్ మనము ఎక్స్ ఎంత ఉండాలి, వై ఉండాలి, ఇది మనం ఇటు ఇటు జరపడానికి ఇది ఆర్జిన్ పాయింట్ ఉపయోగపడుతుంది. అంటే సెంటర్ కాకుండా మనం వేరే దగ్గర దీన్ని తీసుకొని రిలీఫ్ తీసుకొచ్చి ఫేస్ట్ చేయాలన్నప్పుడు ఇది వాడతాము. మూవ్ కూడా అంతే, మనము ఈ ఫేస్ట్ ఈ రిలీఫ్ వచ్చేసి సెంటర్లో కాకుండా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా చేయాలన్నప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ చేయాల్సి వస్తుంది. తర్వాత రొటేట్, రొటేట్ కూడా ఏంటంటే సపోజ్ ఇప్పుడు దీనికి ఒక 20 డిగ్రీస్ అప్లై చేస్తే ఇట్లా రొటేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్లాక్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇది వేయాలి. తర్వాత సేమ్ 20 డిగ్రీస్ నేను యాంటీ క్లాక్ వైజ్ ఇస్తున్నాను అప్లై. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 డిగ్రీస్ ఇస్తే అది మనం, లేదంటే ఇది యారో మార్క్స్ ఉంటే దీన్ని మనం 20 కావద్దు, మనకు 30 డిగ్రీస్ కావాలనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకు రైట్కి కావాలి కాబట్టి రైట్కి లెఫ్ట్ ఉంటుంది. అట్లా కాదే 52 మనకు లెఫ్ట్ కావాలన్నట్టు -52 డిగ్రీస్ ఇస్తే కూడా మనకు సేమ్ పొజిషన్లో వస్తుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే రిపీట్ కమాండ్ ఉంటుంది. సరే రిపీట్ కమాండ్ వచ్చేసి సపోజ్ 10 డిగ్రీస్ ఇప్పుడు నేను రైట్కు రిపీట్ చేస్తున్నాను. ఇంతకుముందు యాంటీ క్లాక్లో ఉంది కదా, ఓకే సార్ యాంటీ క్లాక్లో ఉంది. సేమ్ డిగ్రీస్ 10 డిగ్రీస్ మళ్ళీ మనం రొటేట్ చేయాలనుకున్నప్పుడు రిపీట్గా వచ్చిన కొద్ది మనకు రిపీట్ అవుతుంది అన్నట్టు. అలా ఇది సారీ అండ్ -20 అప్లై, మళ్ళీ రిపీట్ కొడితే మళ్ళీ అప్లై అయిపోతుంది. అలా -10 డిగ్రీస్ ఓకే. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంది. తర్వాత వచ్చి షేర్, షేర్ కూడా ఏంటంటే ఇక్కడ మనకు కొద్ది వాల్యూ ఇస్తే 10 డిగ్రీస్ ఇంతే. ఇది పెద్దగా మనకు అంత ఉపయోగపడదు. -10 ఇస్తుంది, మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. ఇందులో తర్వాత వచ్చేసి ఇది ఫేస్టింగ్ ఆప్షన్. ఫేస్ట్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే నేను వేరే రిలీఫ్తో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 0
దీంట్లో ఇంకా మనకి ఏంటంటే మోర్ ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఫ్లవర్ తీసుకుందాం, ఫ్లవర్ కాకుండా కార్నర్ తీసుకుందాం. తర్వాత ఇక మనం F9 ప్రెస్ చేస్తే సెంటర్ వస్తుంది. మనం ఎక్కడైతే రిలీఫ్ తీసుకుంటామో ఇక్కడ నుంచి రిలీఫ్ పాప్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ కుక్కి కట్టర్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో నుంచి మనం చేంజెస్ చేయాలి కాబట్టి, ఫేస్ట్ చేసేది ఆప్షన్ దాని నుంచే కాబట్టి అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది మన కుక్ కట్టర్. కుక్ కట్టర్ రిలీఫ్ కుక్కి క్లిప్ కుక్ కట్టర్ వచ్చినప్పుడు లేదంటే ఇప్పుడు మనం సైజులు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 7 ఉంది ఇది హైట్ విడ్త్. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే ఇది మనం 4 సైడ్ కానీ 2 సైడ్ కానీ కాపీ చేయాలనుకున్నప్పుడు ఎట్లా చేద్దాం చూద్దాం. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంది, మిర్రర్. తర్వాత ఇది మనకు రైట్కి రావాలనుకున్నప్పుడు రైట్ యాడ్ చేస్తే రైట్ వస్తుంది, అది బాటం కావాలంటే బాటం వస్తుంది, మళ్ళీ అది లెఫ్ట్ కావాలన్నప్పుడు లెఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఏంటంటే ఇవన్నీ షిఫ్ట్ వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న మనకు ఇందులో ఏదైనా వాల్యూస్ చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇది ఈ కమాండ్స్ ఏదైనా వాడచ్చు. తర్వాత వచ్చేసి పేస్ట్. మనకి ఇట్లా 4 వైపులో ఒకే దాంట్లో మనం షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కుక్కీ కట్టర్లు వచ్చేసి ఇంకా మోర్ ఆప్షన్స్ ఉంటాయి. వచ్చేసి నెక్స్ట్ రిపోర్ట్ ఇక్కడ ఏంటంటే మనం F9 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్ వస్తుంది. మనం దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను నేను. ఇప్పుడు మిర్రర్ ఆబ్జెక్ట్ దీంట్లో కుక్ కట్టర్లో మిర్రర్ ఎట్లా వాడుతామో చూసాం కదా. ఇప్పుడు తర్వాత వచ్చేసి మీకు బ్లాక్ అండ్ రొటేట్ కాపీ కూడా దీంట్లోనే వాడచ్చు మనం. సపోజ్ బ్లాక్ అండ్ రొటేట్ కాపీలు ఎట్లా వాడుతామో చూద్దాం. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఎక్కువ ఆబ్జెక్ట్స్ కావాలనుకున్నప్పుడు రొటేట్ అండ్ కాపీ. ఇప్పుడు 360 డిగ్రీస్లో కావాలన్నా 180 డిగ్రీస్లో కావాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే 360 డిగ్రీస్ ఇది నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయింది, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేను ఒక 6 అప్లై చేస్తున్నాను. 6 మనకు సెలెక్ట్ ది సెంటర్, సెంటర్ చేసాం అప్లై. మనకి ఇక్కడ 6 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. తర్వాత ఏం చేస్తాం, 6 ఆబ్జెక్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఒకవేళ వాల్యూస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం జెడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ట్ టైం కొడితే మనకు ఫేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కుక్ కట్టాలో వచ్చేసి మనం ఒకే ఫైల్లో ఇవన్నీ కమాండ్స్ వాడచ్చు. ఇంకా మనకు సపోజ్
ఈ ఫ్లవర్ వన్ సైడ్ బెండ్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు కూడా మనం దీంట్లోనే మనం బెండ్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి మూవ్ చేయడానికి కూడా చూపిస్తుంది. మనకు స్పెసిఫిక్గా ఒక ఆబ్జెక్ట్ మాత్రమే మనం మూవ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తారు చూద్దాం. క్రియేట్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం వేరే ఏరియాలకు షిఫ్ట్ చేయాలనుకున్నాం మనం కుకీ కట్టర్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్లో ఉంది ఇది, మనం ఇది F9 కొడితే సెంటర్ వస్తుంది, అట్లా కాదంటే మనం యారో మార్క్ ద్వారా ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. దీన్ని సపోజ్ ఇట్లా మనం ఫాస్ట్ వెళ్ళాలనుకున్నా మూవ్ చేస్తుంటే ఫాస్ట్ వెళ్తుంది. ఇది మూవ్ చేసుకోవడానికి. తర్వాత ఎక్స్ ఒరిజిన్ పోయి ఇది ఎక్స్ వ్యాల్యూ ఇస్తే కూడా వెళ్తుంది. ఇంకోటి ఏంది, దీంట్లో మీకు వచ్చేసి ఇంకోటి ఒక యాంగిల్ సైడ్ బెండ్ చేయాలన్నా కూడా మనం దీన్ని బెండ్ చేయొచ్చు. సపోజ్ ఇంకోటి ఈ ఒక్క ఆబ్జెక్ట్ని పెంచాలనుకుంటే కూడా జెడ్ ఎక్స్ ఇది స్కేల్ వాల్యూస్ పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గుతుంది. తర్వాత ఇంకోటి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.